సబ్స్క్రైబ్ చేయండి తెలుగు టెక్టిక్స్ ఛానల్ని, అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా లేటెస్ట్ టెక్నాలజీ వీడియోస్ ముందుగా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు టెక్టిక్స్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో ఫైవ్ వేస్ ఆఫ్ గూగుల్ సెర్చింగ్ గురించి తెలుసుకుందాం. సో అందులో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే గూగుల్ సెర్చింగ్లో, సో గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత చూడండి google.com అని. సో ఇక్కడ మీకు సర్చ్ బార్, ఇక్కడ సర్చ్ బై వాయిస్ కనిపిస్తుంది కదా, సో దీన్ని క్లిక్ చేసి చూస్తే, సో నార్మల్గా మీరు టైప్ చేసి సెర్చ్ చేయడం కన్నా సో ఇది ఈజీగా మీరు వాయిస్తో సెర్చ్ చేయొచ్చు. తెలుగు టెక్ ట్రిక్స్, సో ఇలా మనం ట్యాప్ చేసిన తర్వాత సో స్పీక్ నౌ అని వస్తుంది. సో మనం ఏదైనా స్పీక్ వాయిస్ అనేది ఇస్తే సో దాన్ని బట్టి ఇలా వస్తుంది. సో తెలుగు టెక్ ట్రిక్స్ అనగానే మన ఛానల్ అది ఇక్కడ వచ్చేసింది. సో అలా మీరు డైరెక్ట్గా మీరు సెర్చ్ చేయొచ్చు. సో సెకండ్ వచ్చేసి ఏంటంటే, సో నార్మల్గా మీరు ఏదైనా బ్రౌసింగ్ చేసినప్పుడు మీకు ఎవరికి తెలియదు అనుకుంటే సో ప్రైవేట్ బ్రౌసింగ్ అనేది చేయొచ్చు. సో దానికి ఇక్కడ న్యూ ఇన్కాగ్నిటో విండో మీద క్లిక్ చేసి సో నార్మల్గా బ్రౌజ్ చేసుకోవచ్చు మీరు. సో బ్రౌసింగ్ అనేది ఇలా చేయొచ్చు. సో ఇలా google.com, సో ఏదైనా వెబ్సైట్స్ మీరు బ్రౌసింగ్ చేయాలంటే ప్రైవేట్గా సో ఇక్కడ బ్రౌజ్ చేయొచ్చు. సో కాకపోతే మీరు ఒక విషయం అనేది గుర్తుంచుకోవాలి. సో ఏంటంటే ఈ బ్రౌసింగ్ హిస్టరీ అనేది మీ సిస్టంలో మీ డివైస్లో మాత్రమే కనిపించదు. సో కానీ మీ ISPలో మాత్రం ఖచ్చితంగా రికార్డ్ అవుతుంది. సో మీ బ్రౌసింగ్ హిస్టరీ కావచ్చు, కుకీస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అవి ఖచ్చితంగా రికార్డ్ అవుతాయి. సో ప్రైవేట్ బ్రౌసింగ్ చేయాలంటే మీ సిస్టంలో మాత్రమే ఇది యూస్ అవుతుంది. సో ISPలో రికార్డ్ కాకుండా మాత్రం మీరు ఏం చేయలేరు. సో థర్డ్ వచ్చేసి ఏంటంటే, నార్మల్గా మీరు ఇమేజెస్తో కూడా మీరు సెర్చ్ అనేది చేయొచ్చు. సో నార్మల్గా ఇలా ఇమేజెస్ మీద క్లిక్ చేయగానే గూగుల్ ఇమేజెస్ అని వస్తుంది. సో ఇక్కడ ఇమేజ్ మీద క్లిక్ చేసి సో ఇమేజ్ యొక్క URLని పేస్ట్ చేయొచ్చు, లేకపోతే అప్లోడ్ యువర్ ఇమేజ్ అంటే ఇమేజ్ని అప్లోడ్ చేసి కూడా మీరు సెర్చ్ చేయొచ్చు. సో ఇలా కూడా డైరెక్ట్గా మీకు ఏదైనా దీని గురించి అయినా ఇమేజ్ ఉంది మీ దగ్గర, సో దాని గురించి మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే సో ఇలా అప్లోడ్ చేసి లేకపోతే ఇమేజ్ని URLని పేస్ట్ చేసి కూడా మీరు సెర్చ్ చేయొచ్చు. సో దానివల్ల మీకు ఈజీగా ఇన్ఫర్మేషన్ అనేది యాక్సెస్ చేసుకోవచ్చు మీరు. సో ఫోర్త్ వచ్చేసి ఏంటంటే, సో గూగుల్ బ్రౌజింగ్. సో నార్మల్గా మీరు ఇక్కడ చూడొచ్చు google.com.co.in అంటే ఇండియా. సో గూగుల్ ఇండియా అని పడుతుంది, కాకపోతే ఇక్కడ కనిపించట్లేదు. సో ఇంకోటి వచ్చేసి ఏంటంటే google.co.uk. సో అంటే మీకు ఫాస్ట్ రిజల్ట్స్ రావడానికి మీ లొకేషన్లో సో ఇలా యూజ్ వస్తుంది. సో కాకపోతే మీరు ఆల్ ఇలా కాకుండా సో అన్ని రిజల్ట్స్ మీరు స్పీడ్గా యాక్సెస్ చేయాలంటే మాత్రం సో దానికోసం google.com/NCR అని టైప్ చేయండి. సో ఇది గూగుల్ గ్లోబల్ సెర్చింగ్ కోసం అయితే ఇది యూజ్ చేయొచ్చు మీరు. సో ఇలా యూజ్ చేసినప్పుడు మీకు ఇక్కడ అబౌట్ స్టోర్ సో ఇలా చేంజెస్ అనేవి వస్తాయి. సో ఇక్కడ అలాగే మీకు గ్లోబల్గా మీరు సెర్చ్ చేయొచ్చు. ఫిఫ్త్ వచ్చేసి ఏంటంటే, మీరు ప్రైవేట్ బ్రౌసింగ్ చేయాలంటే నార్మల్గా నేను ఇంతకుముందు చెప్పినట్టు సో ఇక్కడ ఫ్రీలాన్స్లోకి వెళ్ళి ఇన్కోగ్నిటోలో మీరు చేసి చేయొచ్చు. సో కాకపోతే మీరు ఓన్లీ మీ డివైస్లో మాత్రమే మీ ఇన్కోగ్నిటో విండో అనేది పనిచేస్తుంది. సో అంటే మీరు బ్రౌజింగ్ చేసిన హిస్టరీ మాత్రం మీ ISP సర్వర్లో రికార్డ్ అవుతుంది. సో అలా కాకూడదు అనుకుంటే మాత్రం దానికి వచ్చి అయితే startpage.comలోకి వెళ్ళండి. startpage.com అనేది కూడా ఒక సైట్ అనేది. సో ఇక్కడ చూడండి, ద వరల్డ్స్ మోస్ట్ ప్రైవేట్ సెర్చ్ ఇంజిన్. సో ఇక్కడ మీరు ఏది సెర్చ్ చేసినా కూడా అది ప్రైవేట్గా ఉంటుంది. సో మీ ISR సర్వర్లో కూడా ఇవి రికార్డ్ అవ్వవు. సో నార్మల్గా ఇక్కడ టైప్ చేస్తున్నాను చూడండి, సో తెలుగు టెక్స్ టైప్ చేస్తే మీకు గూగుల్లో వచ్చినట్లే రిజల్ట్స్ ఇక్కడ వచ్చేస్తాయి. సో నార్మల్గా మీరు ఇక్కడ డైరెక్ట్ క్లిక్ చేసి కూడా చూసుకోవచ్చు. సో ఇది ఈ సైట్లో మీరు ఖచ్చితంగా మీ ప్రైవేట్ బ్రౌసింగ్ హిస్టరీ అనేది మీరు ఎవరికి తెలియవద్దు అనుకుంటే మాత్రం సో మీ ISP సర్వర్ కూడా తెలియదు అనమాట. సో ఇక్కడ అయితే మీరు మీ బ్రౌజింగ్ హిస్టరీని ఖచ్చితంగా ప్రైవేట్గా ఉంచవచ్చు. సో ఫ్రెండ్స్, ఇవి ఫైవ్ వేస్ ఆఫ్ గూగుల్ సెర్చింగ్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.